సో ముందుగా నేను మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను. డైలీ యూజెస్ లో మనం మాయిశ్చరైజర్ అంటే మన స్కిన్ టైప్ ని బట్టి మనం మాయిశ్చరైజర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీది ఆయిలీ స్కిన్ అయితే వాటర్ బేస్డ్ అండ్ లిక్విడీ బేస్డ్ ఉన్నా అంటే లిక్విడీ బేస్డ్ లో ఉంటుంది కదా వాటర్ టైప్ లో ఆ ఫౌండేషన్ సారీ ఆ మాయిశ్చరైజర్ ని అప్లై చేసుకోవాలి. లేదంటే జెల్ బేస్ ఉన్న మాయిశ్చరైజర్స్ ని అప్లై చేసుకోవాలి. మీది డ్రై స్కిన్ అయితే మాత్రం క్రీమ్ బేస్ ఆయిల్ బేస్ ఉన్న మాయిశ్చరైజర్స్ ని అప్లై చేసుకోవచ్చు. సో ఇదైతే లాక్మీ పీచ్ మిల్క్ అనమాట. నాది డ్రై స్కిన్ కాబట్టి ఈ మాయిశ్చరైజర్ నా స్కిన్ కి బాగా సూట్ అయింది. నేను దీన్ని లైట్ గా అప్లై చేసుకుంటాను. సో మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్నాక, ప్రైమర్ అప్లై చేసుకున్నాక, ఫౌండేషన్ అప్లై చేసుకున్నాక అంటే ప్రతి ఒక్క అప్లికేషన్ కి 5 మినిట్స్ గ్యాప్ ఇస్తూ అప్లై చేసుకోవాలి, గుర్తుంచుకోండి. అలా అప్లై చేయడం వల్ల మన బేస్ అనేది పర్ఫెక్ట్ గా లాంగ్ లాస్టింగ్ గా ఉంటుంది అనమాట. 6 to 7 hours వరకు చాలా చక్కగా మన మేకప్ అనేది స్టే ఉంటుంది. వెంట వెంటనే ఏ అప్లికేషన్ అనేది చేయకూడదు, అంతా మిక్స్ అయిపోయి అన్ఈవెన్ గా కనిపించడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఒక 5 మినిట్స్ ఆగుదాము, ఆ తర్వాత నేను ప్రైమర్ ని అప్లై చేసుకుంటాను. సో ఇప్పుడు ప్రైమర్ గా నేను లోటస్ ప్రైమర్ ని యూజ్ చేస్తున్నాను. డైలీ మేకప్ లో మనం ప్రైమర్ ని యూజ్ చేయక్కర్లేదు ఫ్రెండ్స్. అలోవెరా జెల్ ని యాజ్ ఎ ప్రైమర్ గా మనం యూజ్ చేసుకోవచ్చు. బట్ కాస్త స్పెషల్ గా కనిపించాలి అండ్ చాలా లాంగ్ లాస్టింగ్ గా ఉండాలి మన మేకప్ అంటే డెఫినెట్లీ మంచి ప్రైమర్ కి మనము వెళ్ళాలన్నమాట. సో ఒక చిన్న అమౌంట్ చిన్న పీస్ అంతా నేను తీసుకున్నాను. జస్ట్ దాని ఫస్ట్ నాకు లార్జ్ ఓపెన్ పోర్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఎక్కువ ఫోకస్ పెడతానన్నమాట. ప్రైమర్ అప్లై చేయగానే మన స్కిన్ అనేది ఒక స్మూత్ బేస్ రెడీ అయిపోతుంది మన ఫౌండేషన్ కి. సో ఎక్కడైతే లార్జ్ ఓపెన్ పోర్స్ ఉన్నాయో అవి క్లోజ్ అయిపోతాయి, మినిమైజ్ అయిపోతాయి అనమాట. సో ఫౌండేషన్ అప్లై చేయగానే చక్కటి స్మూత్ ఫినిషింగ్ అనేది వస్తుంది. సో మన మేకప్ లాంగ్ లాస్టింగ్ కావాలి అనుకుంటేనే ప్రైమర్ యూజ్ చేయండి. డైలీ రొటీన్ లైఫ్ లో మేకప్ అంటే డైలీ వేసుకునే మేకప్ వాళ్ళైతే ప్రైమర్ బదులు అలోవెరా జెల్ ని యూజ్ చేస్తే చాలా మంచిది. సో ఇప్పుడు ఫౌండేషన్ గా నేను మేబిలిన్ ఫిట్ మీ ఫౌండేషన్ ఇన్ షేడ్ 322 వార్మ్ అని ఇది నా షేడ్ ఫౌండేషన్ ని అప్లై చేసుకుంటాను. సో ఇది డైలీ మేకప్ అంటే ఇదే మేకప్ ని మీరు ఒక పార్టీ వేర్ మేకప్ గా కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో నేను ఇప్పుడు లైట్ గా అప్లై చేసుకుంటున్నాను, హెవీగా అప్లై చేసుకుంటాను. జస్ట్ ఎక్కడైతే డార్క్ స్పాట్స్ ఉన్నాయో అక్కడ ఎక్కువ ఫోకస్ పెడతాను అన్నమాట. మేకప్ లో మనం కన్సీలర్స్ అంటూ కరెక్టర్స్ అంటూ యూజ్ చేయలేం కాబట్టి ఫౌండేషన్ ని మీరు యాజ్ ఎ కన్సీలర్ గా యూజ్ చేయొచ్చు. ఏదైనా సరే ఫస్ట్ లైట్ గా అప్లై చేసుకోవాలి, తర్వాత కావాలనుకుంటే దాన్ని మనం బిల్డ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. హెవీగా అప్లై చేసుకొని రిమూవ్ చేసే కన్నా లైట్ లైట్ గా అప్లై చేస్తూ మనం మన మేకప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుందా రాదా వస్తుందా లేదా అని చూసుకుంటూ మీరు అప్లై చేసుకుంటే బెస్ట్. సో ఫ్రెండ్స్ ఈ మేకప్ లో నేను కన్సీలర్ యూజ్ చేయట్లేదు కాబట్టి లూజ్ పౌడర్ ని ఎక్కడైతే మనం స్కిన్ ని బ్రైటన్ అప్ గా చూపించాలనుకుంటున్నానో అక్కడ లూజ్ పౌడర్ ని అప్లై చేస్తానన్నమాట. బ్రిడ్జ్ ఆఫ్ ది నోస్, క్యూపిడ్స్ బో. సో స్కిన్ ని హైలైట్ చేయాలనుకున్న చోట మనము లూజ్ పౌడర్ ని అప్లై చేయడం వల్ల మన స్కిన్ అనేది హైలైట్ అవుతుంది వితౌట్ కన్సీలర్స్ హైలైటర్స్ అనమాట. నేను కాంటోర్స్ అవి కూడా చేయట్లేదు ఫ్రెండ్స్. సో అందుకని లూజ్ పౌడర్ ని కాంటోర్ చేసే దాని కింద కాస్త స్కిన్ ని హైలైట్ చేయడానికి లూజ్ పౌడర్ ని నేను అప్లై చేస్తాను. సో ఇలా అప్లై చేసుకున్న లూజ్ పౌడర్ ని నేను ఇప్పుడు డస్ట్ ఆఫ్ చేస్తున్నాను. సో చక్కగా అలా బ్లెండ్ చేసుకుంటున్నాను, లైట్ హ్యాండ్ తోని చేస్తున్నాను అన్నమాట.
చేసుకోవడానికి బ్రాకెట్స్ యూజ్ చేయలేదు, జస్ట్ ఒక పెన్సిల్ని యూజ్ చేస్తున్నాను. సింపుల్ ఎవ్రీడే మేకప్ లుక్ కాబట్టి బ్రాఫిల్లర్ని యూజ్ చేయట్లేదు. ఇది ఒక సైడ్ బ్లాక్ వస్తుంది, ఇంకో సైడ్ బ్రౌన్ పెన్సిల్ వస్తుంది. ఐ థింక్ ఇది ఒక 15 రూపీస్కి నాకు వచ్చేసింది. సో ఈ పెన్సిల్ని యూజ్ చేసుకొని నేను నా బ్రౌస్ని ఫిల్ చేసుకుంటాను. సింపుల్ ఎవ్రీడే మేకప్లో మనం ఐ మేకప్ని హెవీగా చేయలేమన్నమాట, ఎందుకంటే డే టైమ్ అండ్ మనం ఆఫీస్కి కానీ ఎవ్రీడే అంటే మనం బయటకు వెళ్ళినప్పుడు వేసుకోవడానికి, సో ఓవర్గా కనిపించకుండా ఉండాలి అంటే అలా అని ఐ మేకప్ లేకుండా కూడా బాగుండదు కదా. సో అందుకే ఇక్కడ ఒక చిన్న టిప్ అండ్ ట్రిక్ అనుకోండి. లిప్స్టిక్ని ఇప్పుడు ఐ మేకప్గా ఎలా వేసుకోవాలి అని చూపిస్తాను. జస్ట్ లిప్స్టిక్ని అప్లై చేసుకొని బ్లెండ్ చేయడం కాన్ఫెక్ట్స్, దాంట్లో కాస్త కలర్ని కూడా యాడ్ చేద్దాం. ఈరోజు నేను మేబ్లిన్ కలర్ షో లిప్స్టిక్ క్రేయాన్ని యూజ్ చేస్తున్నాను. ఇది షేడ్ M403 అనమాట. ఇది ఒక బ్యూటిఫుల్ పింక్ కలర్ అనమాట, మీరు చూడొచ్చు కనపడుతుంది కదా. సో దీన్ని ఇప్పుడు నా చిక్స్కి, లిప్స్కి, అలాగే ఐ మేకప్కి యూజ్ చేస్తాను. హెవీగా అప్లై చేసుకోకూడదు ఫ్రెండ్స్, ఇంతకుముందే చెప్పాను కదా లైట్గా అప్లై చేసుకుంటూ దాన్ని కావాలనుకుంటే మనం డెవలప్ చేసుకోవచ్చు అని. ఇప్పుడు ఒక బ్లెండింగ్ బ్రష్ చేస్తున్నాను. బ్రష్ లేకపోయినా పర్లేదు, మన ఫింగర్తో కూడా మనం బ్లెండ్ చేసుకోవచ్చు. బ్లెండ్ చేసాం కదా, ఇప్పుడు ఇందులో కాస్త కలర్ యాడ్ చేద్దాము. కలర్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, మన బ్రౌన్ షేడ్ ఏదైనా మ్యాట్ బ్రౌన్ షేడ్ ఉంటే కనుక దాన్ని తీసుకొని బ్రష్తో కంప్లీట్ ఐ లిప్స్కి అప్లై చేయండి. ఆల్రెడీ మనం లిప్స్టిక్ అప్లై చేసాం కదా, ఇది చక్కటి బేస్గా ఉంటుంది. అండ్ ఐ మేకప్ కూడా చాలా బాగుంటుంది. ఇది డే టైమ్ లుక్కి కంప్లీట్ ఐస్కి అప్లై కంప్లీట్ ఐ లిప్స్కి నేను అప్లై చేస్తున్నాను. అండ్ దీన్ని చక్కగా బ్లెండ్ చేసుకుంటున్నాను. చాలా మంచి లుక్ వస్తుంది, హెవీగా పింకిష్గా అలా కనిపించకుండా అండ్ సేమ్ టైం బ్రౌనిష్గా ఆ మ్యాట్ లుక్లో చాలా క్లాసీ లుక్ అనమాట ఇది. సో మీరు కాజల్ అప్లై చేసుకోవట్లేదు అనుకుంటే సేమ్ బ్రౌన్ షేడ్ని మీ లోవర్ వాటర్ లైన్కి స్మచ్ చేసుకోండి అండ్ మస్కారా అప్లై చేసుకోండి. అంటే మన ఐ షేప్ని పాపప్ చేయడానికి చాలా బాగుంటుంది వితౌట్ కాజల్. ఈవెన్ మీరు కాజల్ అప్లై చేసుకున్నా సరే ఈ మ్యాట్ షేడ్ని అప్లై చేసుకోవడం వల్ల మన కాజల్ అనేది లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. సో ఈ మ్యాట్ షేడ్ని నా లోవర్ వాటర్ లైన్కి కూడా నేను స్మచ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను కాజల్ అప్లై చేసుకుంటాను అండ్ మస్కారా అప్లై చేసుకుంటాను. సో కాజల్గా నేను L18 కాజల్ని యూజ్ చేస్తున్నాను. ఇది లాంగ్ లాస్టింగ్ అండ్ సేమ్ టైం చాలా థిక్ బ్లాక్ ఇంటెన్స్ కలర్ అనమాట. ఇప్పుడు నేను లైనర్ అప్లై చేస్తాను, ఆ తర్వాత మస్కారా అప్లై చేసుకుంటాను. సో డైలీ వేర్ మేకప్లో మీరు వింగ్డ్ మీ ఇష్టం, మీకు వింగ్డ్ ఇష్టం ఉంటే వింగ్డ్ వేసుకోవచ్చు లేదా సింపుల్గా కూడా వేసుకోవచ్చు. బట్ నేను ఈరోజు హెవీగా వింగ్డ్ వేయట్లేదు ఫ్రెండ్స్, లైట్గా వింగ్డ్ వేసుకుంటాను. నేను ఫేసెస్ కెనడా మ్యాగ్నెటైజ్ లైనర్ని యూజ్ చేస్తున్నాను. వెరీ లాంగ్ లాస్టింగ్ అండ్ లైనర్ కూడా చాలా సేఫ్ ఉంటుంది ఫ్రెండ్స్, పర్సనల్ ఎక్స్పీరియన్స్ చాలా సేఫ్ ఉంటుంది. ఈవెన్ మనం వాటర్తో ఫేస్ని వాష్ చేసినా కానీ ఈ లైనర్ అనేది పోవట్లేదు. మీరు ఈ లైనర్ రిమూవ్ చేయాలి అంటే డెఫినెట్లీ మేకప్ రిమూవర్తోనే రిమూవ్ చేయాలి, అంత బాగుంది. దీన్ని నేను యూజ్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఐ థింక్ ఇది నా సెకండ్ లైనర్ అనమాట, చాలా బాగా నచ్చింది నాకు. అప్లై చేసే ముందు నా కనురెప్పల్ని కర్ల్స్ చేసుకుంటాను. ఒకవేళ కనురెప్పల్ని కర్ల్స్ చేసే మిషన్ మీ దగ్గర లేదు అనుకుంటే, ఇలాంటి టూల్ మీ దగ్గర లేదు అన్నప్పుడు మీ ఫింగర్తోని మీరు ల్యాషెస్ని ఇలా హోల్డ్ చేసి పట్టుకోండి ఒక ఫ్యూ సెకండ్స్.
మన చేతికున్న వేడికి అవి అనేది కర్ల్ అయిపోతాయి. బట్ ఒక ఫ్యూ సెకండ్స్ బట్టి అట్లా హోల్డ్ చేసి పెట్టాలన్నమాట. సో ఇప్పుడు నేనైతే ఇక్కడ ఈ టూల్ని యూజ్ చేసి నా కనురెప్పల్ని కర్ల్స్ చేసుకుంటున్నాను. జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ హోల్డ్ చేసి పెట్టాలి, దెన్ అవి ఈజీగా కర్ల్స్ అయిపోతాయి. మస్కారా అప్లై చేస్తున్నాను. సో డైలీ వేర్లో మనం ఫాల్స్ ల్యాషెస్ని యూజ్ చేయం కాబట్టి మస్కారాని ఫుల్గా 2 కోట్స్ వేసుకుంటున్నాను. మీకు లాంగ్ లాస్టింగ్ మేకప్ కావాలి అంటే, మీ ల్యాషెస్ కూడా చాలా లాంగ్ లాస్టింగ్గా ఉండాలి అంటే వాటర్ ప్రూఫ్ని యూజ్ చేయండి. లేదంటే సింపుల్గా వితౌట్ వాటర్ ప్రూఫ్ మస్కారాస్ కూడా దొరుకుతాయి కదా, అది యూజ్ చేయండి. ఈజీగా రిమూవ్ చేయడానికి కూడా బాగుంటుంది. వాటర్ ప్రూఫ్ యూజ్ చేస్తే మాత్రం డెఫినెట్లీ మీరు మేకప్ రిమూవర్తోనే రిమూవ్ చేయాలి. లేదు అంటే వ్యాజ్లిన్ని అప్లై చేసుకొని లైట్గా మసాజ్ చేసుకొని ఆ తర్వాత రిమూవ్ చేయండి. ఇంతకుముందు మనము లిప్స్టిక్ని ఐ మేకప్కి యూజ్ చేసాం కదా, దీన్నే నేను బ్లష్గా యూజ్ చేస్తున్నాను. లైట్గా ట్యాప్ చేసుకుంటున్నాను అండ్ దీన్నే నేను లిప్స్టిక్గా కూడా అప్లై చేసేసుకుంటాను. జస్ట్ లైట్గా అప్లై చేసుకున్నాను అంతే. స్మైల్ చేస్తూ బ్లెండ్ చేసుకోండి యాపిల్ ఆఫ్ ది చీక్స్ అన్నమాట. సో మనం స్మైల్ చేసినప్పుడు ఎక్కడైతే మనకి ఇలా యాపిల్ ఎత్తుగా కనిపిస్తుందో అక్కడే అప్లై చేసుకోవాలి బ్లష్ అనేది. సో ఫ్రెండ్స్, మీ లిప్స్టిక్ మ్యాట్గా ఉంది, గ్లాసీ ఫినిష్ కావాలి అంటే ఒక గ్లాసీని అప్లై చేసుకోండి. మ్యాట్ ఫినిషింగ్ ఇష్టపడే వాళ్ళు జస్ట్ సింపుల్గా లైట్గా అప్లై చేసుకొని ట్యాప్ చేసుకోండి, మంచి మ్యాట్ ఫినిషింగ్ లుక్లో వస్తుంది. లేదంటే మీ లిప్స్టిక్ని ఇంకా లాంగ్ లాస్టింగ్ చేయాలి అంటే ఒక టిష్యూ పేపర్ని లిప్స్టిక్ పైన పెట్టి ట్రాన్స్లూసెంట్ పౌడర్ అంటే సాఫ్ట్ పౌడర్ అనమాట, ఎటువంటి ఫౌండేషన్ మిక్స్ ఉన్న పౌడర్ కాకుండా ఈవెన్ బేబీ పౌడర్ని కూడా మీరు దానిపైన అప్లై చేసుకొని లైట్గా ట్యాప్ చేయండి అండ్ ఆ టిష్యూ పేపర్ని రిమూవ్ చేయండి. అలా చేయడం వల్ల మన లిప్స్టిక్ అనేది 6 to 7 hours వరకు స్టే ఉంటుంది. సో వితౌట్ స్మచ్ అనమాట. లేదు గ్లాస్ లుక్ కావాలి అంటే కాస్త గ్లాస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మ్యాట్ ఫినిషింగ్లో కూడా ఈ లుక్ అనేది చాలా బాగుంది. సో గ్లాస్ అంటే లిప్ గ్లాస్ అప్లై చేస్తే ఎలా ఉంటుందో అనేది కూడా నేను చూపిస్తున్నాను. జస్ట్ లైట్గా అప్లై చేశాను అంతే. సింపుల్ మేకప్ కాబట్టి నేను సింపుల్గా చూపిస్తున్నాను. హెయిర్ని లీక్ చేశాను, దాట్స్ ఇట్. ఎటువంటి బెంది కానీ హెవీ జ్యువెలరీ నేను అప్లై చేయలేదు. సో ఈ లుక్ ఎవ్రీడే ఆఫీస్ గోయింగ్కి చాలా బాగుంటుంది, అలాగే డైలీ వేర్ అనమాట. కాలేజ్కి కూడా ఈ మేకప్ లుక్ అనేది చాలా బాగుంటుంది. ఈవెన్ చిన్న చిన్న అకేషన్స్కి, గెట్ టుగెదర్కి వెరీ క్లాసీ లుక్ అని చెప్పచ్చు. సో సింపుల్గా నేను ఇలా వదిలేశాను హెయిర్ని కూడా. ఇప్పుడు ఇదే లుక్ని మనం ట్రాన్స్ఫర్ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇదే మేకప్ని మనము పార్టీ మేకప్గా ట్రాన్స్ఫర్ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను అన్నాను కదా. జస్ట్ నేను ఒక పార్టీ వేర్ డ్రెస్ని వేసుకున్నాను అంటే, ఇప్పుడు టాప్స్ని పెట్టుకుంటాను. చిన్న చిన్న మార్పులు, దాట్స్ ఇట్. మన లుక్ని మనం ట్రెడిషనల్గా అండ్ సేమ్ టైం సింపుల్గా ఎవ్రీడే మేకప్గా కూడా మనం చూపించవచ్చు. సో అంతే, నేను టాప్స్ పెట్టేసుకున్నాను. కావాలనుకుంటే హెయిర్ని లీక్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు నేను హెయిర్కి ఒక చిన్న స్టైల్ చేసి చూపిస్తానన్నమాట. ఇలా మధ్య పాపడు తీసి జస్ట్ హెవీగా ఏం కోక్ చేయండి. ఈ పార్ట్ని, హెయిర్ని ఇలా ట్విస్ట్ చేస్తానన్నమాట. అంతే, ఇలా బ్యాక్ సైడ్ పెట్టేస్తాను అండ్ క్లిప్ని పెట్టేస్తాను. మీరు కావాలనుకుంటే ఇట్ సైడ్ ఇలా హెయిర్ని వదిలేయచ్చు. మీకు కంప్లీట్గా ట్రెడిషనల్ లుక్ కావాలి అనుకుంటే, సో మనం ఇంతకుముందు చేసినట్టుగానే ఇట్ సైడ్ కూడా చేసేయాలి. సో ఇప్పుడు నేను బిందీని యాడ్ చేస్తాను. దాట్స్ ఇట్ ఫ్రెండ్స్, చూసారు కదా, నేను పింక్ బిందీని పెట్టుకున్నాను అనమాట. బ్లాక్ బిందీ పెట్టుకుంటే కూడా ఈ లుక్ అనేది చాలా ట్రెడిషనల్గా అందంగా ఉంటుంది. సింపుల్, దాట్స్ ఇట్. నేను ఏమీ చేయలేదు, జస్ట్ యాక్సెసరీస్, హెయిర్ స్టైల్ అండ్ బిందీని మార్చాను అంతే. సో అంతే ఫ్రెండ్స్, చిన్న చిన్న మార్పులతోనే మనం సింపుల్గా ఉన్న లుక్ని హెవీగా కూడా చేయొచ్చు. ఇదే లుక్ని ఇంకాస్త హెవీగా మీరు చేయాలనుకుంటే కాస్త కౌంటోర్ చేసుకోవచ్చు, హైలైటర్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఈ లుక్లో నేను హైలైటర్ని అప్లై చేయలేదు, ఎందుకంటే ఎవ్రీడే లుక్లో అంటే మనం డే టైం బయటకు వెళ్తాం కాబట్టి హైలైటర్ అప్లై చేసుకోవడం వల్ల ఆ స్కిన్ అనేది కాస్త షైనీగా
ఆ హైలైటర్ అనేది కాస్త పాపప్ అవుతుంది కాబట్టి డే టైంలో అంత బాగుండదు. అదే హైలైటర్ అనేది ఈవినింగ్ టైమ్స్లో చాలా క్లాసీ లుక్ ఇస్తుంది అనమాట. సో అందుకే ఈ లుక్లో నేను ఎటువంటి హైలైటర్స్ని అప్లై చేయలేదు, సింపుల్గానే ఆ లుక్ని నేను ఇలా ట్రెడిషనల్గా కంటిన్యూ చేశాను అనమాట. సో ఐ హోప్ ఈ మేకప్ లుక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే ప్లీజ్ మీ వాల్యుబుల్ కమెంట్స్ని నాకు తెలియచేయండి. ఫర్దర్గా మీరు ఏ వీడియోస్ చూడాలనుకుంటున్నారో తప్పకుండా మీరు నాకు తెలియజేస్తే మీకోసం డెఫినెట్లీ నేను ట్రై చేస్తాను. ఇన్ కేస్ మీరు ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ పైన వీడియోస్ రాబోతున్నాయి ఫ్రెండ్స్, అవన్నీ మిస్ అవ్వద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరో బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుంటుంది మీ లక్ష్మి. నమస్కారం, బాయ్.